అందరికీ నమస్కారం అండి మీరు చూస్తారు రైతులకు సమాచారం ఛానల్ నా పేరు వాసు అయితే ప్రజెంట్ మనం మన తోటలో మన ఇప్పుడు తోట వచ్చేసరికి పోయినెల ఇరవై ఐదు తారీఖు మన తోట వేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు అంటే ముప్పై రోజులు దాటి ఒక వారం అంటే ముప్పై రోజులు చిల్లర చెల్లరైతే తోట వస్తూ ఉంది సో ఇంత ముందు వరకు ముప్పై రోజులకు ముందు కూడా ఇరవై ఎనిమిది రోజుల వరకు మనం టెక్నికల్ స్ప్రే చేసాం మనం ఏ స్ప్రే చేసాం అనేది కూడా మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ప్రజెంట్ ఇవాళ మన తోటలో మనం ఆయిల్స్ రౌండ్ ఓఎస్ఎం ఆయిల్ సంబంధించి తండరు స్పార్కు ఆయుష్ గ్రోప్ ఈ రౌండ్ అయితే స్ప్రే చేయడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు నేను వీడియోస్ చెప్తా ఉన్నా చాలా మంది కూడా అన్న మీరు ఇంకా స్ప్రే చేయట్లేదు కదా అని అడుగుతూ ఉన్నారు సో ప్రజెంట్ నా తోట పరిస్థితి ఎట్లా ఉంది ఇటు చూపించదు ఇప్పుడు ఇదంతా కూడా మనకి మన తోటే సో ఇక్కడి నుంచి ఏదైతే మనకి ఈ చెట్టు చూపించదు ఈ చెట్టు ఇప్పుడు ఏ చెట్టు అయితే ఏదైతే ఉందో ఈ చెట్టు ఇటు నుంచి అటుపక్క మొత్తం కూడా మనం టెక్నికల్ స్ప్రే చేస్తూ ఉంటాం ఇటుపక్క అంతా కూడా మనం ఆయిల్స్ స్ప్రే చేయడం జరుగుద్ది అంటే మనకి ఒక మొత్తం తొమ్మిది ట్యాంకుల వరకు పట్టుద్ది సో మనకి మందు వేస్ట్ అయినా పర్లేదు కానీ మీకు రిజల్ట్ చూపించాలన్న కాన్సెప్ట్లో అంటే మీకు కొంతమంది అనుకోవచ్చు టెక్నికల్స్కి ఆయిల్స్కి డిఫరెన్స్ వచ్చిదేమో మొక్కలు సరిగ్గా పెరగవేమో అన్న కాన్సెప్ట్లో ఉండొచ్చు మీరు కానీ ఇప్పుడు ఒకసారి తోడు ఇప్పుడు దగ్గర రా ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఉన్నది రేపు పొద్దున కూడా ఇదే మొక్కని మళ్ళీ మీకు చూపించడం జరుగుద్ది ఇటు పక్క మొత్తం కూడా మీకు చూపించడం జరుగుద్ది ఆయిల్స్ రౌండ్ కొట్టాక మీకు రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ టైంలో మనకు ఆయిల్స్ రౌండ్ ఇప్పుడు అటుపక్క కొట్టడం జరిగింది ఎఫ్డి పెగాయిస్ కాంబినేషన్ కొట్టాం ఇప్పుడు ఇది ఇటుపక్క మొత్తం కూడా మన ఆయిల్స్ రౌండ్ ఫస్ట్ రౌండ్ స్ప్రే చేస్తా ఉన్నా చేసిన తర్వాత నెక్స్ట్ మనకి వన్ ఇది ఇటు సైడ్ మళ్ళీ మనం పది రోజుల తర్వాత స్ప్రే చేస్తాం అంటే మనకి ఒక ఆయిల్ రౌండ్ వచ్చేసరికి పది రోజుల వరకు పని చేస్తాను చెప్తా ఉన్నాం కదా సో ఈ పది రోజుల తర్వాత అటుపక్క ఏమో ఖచ్చితంగా మనం వారం రోజుల్లో స్ప్రే చేయాల్సిందే వారం రోజులు స్ప్రే చేయకపోతే ఖచ్చితంగా రిజల్ట్ రాదు లేదంటే మొత్తం కూడా సెకింగ్ పేస్ వస్తూ ఉంటుంది సో ఇటు పక్క మట్టికి ఒక పది రోజుల వరకు కూడా మనం ఏ స్ప్రే చేయ పది రోజులు రాడు మళ్ళీ సెకండ్ స్ప్రే చేసే రోజు మీకు చూపిస్తా అసలు తోట ఎట్లా ఉందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఎవరైనా కానీ వయస్ఎమ్మాయిల్స్ వాడుకోదలుచుకుంటే ధైర్యంగా మీరు వాడుకోండి ఎట్లాంటి ఇబ్బంది లేదు పోయిన సంవత్సరం నేను వాడాను నేను వాడిన సైడ్ మొత్తం మన తోట మొత్తానికి పోయిన సంవత్సరం వాడాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది దగ్గర దగ్గర మనకి ఇరవై గంటల వరకు దిగుబడి వచ్చింది పోయినసారి కానీ మనం వేసింది బ్యాడరీ సెగ్మెంట్ అయ్యేసరికి కొంచెం రేట్ అనేది అనుకున్నంతగా లేదు పద్నాలుగు వేలు చిల్లర మనకి మనకు పడ్డం జరిగింది సో ఈ ప్రజెంట్ మనం ఇదంతా కూడా రకాలు వేసాం ఒక ఐదు రకాల తేజ రకాలు వేసాం సో అవంటి ఏంటి కూడా మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుద్ది సో కొట్టిన తర్వాత ఇగురులు ఎట్లా వచ్చినాయి బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి గనుపు దూరం వస్తుందా దగ్గర వస్తుందా అన్నీ కూడా మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుద్ది మీకు ఎటువంటి అబోహాలు ఉండాల్సిన అవసరం లేదు చాలామంది కూడా నల్లి తామరతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మొత్తం కూడా ముడిసపోయిన సిచువేషన్ సిచ్యువేషన్ ప్రజెంట్ కనపడుతుంది ధైర్యంగా వాడుకోండి మీకు ఓఎస్ఎంఐల్స్ రౌండ్ ఒకటి కానీ రెండు కానీ కొట్టిన తర్వాత ఖచ్చితంగా మీ తోట ఇస్త్రీ చేసినట్టయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జమ్మికొంటే ఏరియాలో మనం ఆల్రెడీ వీడియో చేసాం నెక్స్ట్ ఒకసారి మొన్న చల్లగరిగా చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు మీకు స్క్రీన్ పెడతా పెడతాం భూపాలపల్లి నుంచి మన రైతు ఆయన వాడిన తర్వాత వాడక ముందు ఎట్లా ఉంది ఒక రౌండ్ స్ప్రే చేసిన తర్వాత తోట ఎట్లా ఉందని కూడా మనకి వీడియో తీసి పెట్టడం జరిగింది స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లో ఫోన్ చేయండి మీరు ఏ రకమైన ఇతరమైనా కానీ ఖచ్చితంగా ఓఎస్ఎంఐల్స్ వాడుకోవచ్చు ఒక రౌండ్ పదమూడు వందలు మాత్రమే పదమూడు వందలు మాత్రమే ఎందుకు చెప్తానంటే పదమూడు వందలు ఒక పది రోజుల వరకు పనిచేస్తుంది చేస్తుంది సో పది రోజులకి పదమూడు వందలు అంటే రెండు వందల రోజులు చూసుకుంటే మీకు ఎంతవరకు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి దీంట్లో మనకి బొబ్బరకు సంబంధించి కానీ తర్వాత లతామరపూర్కి కానీ తెగుళ్ళకి సంబంధించి కానీ అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి దోమకు సంబంధించి ఆలవుడు కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి ధైర్యంగా వాడుకోండి మీకు ఎటువంటి అపోహలు అవసరం లేదు మీకు పెట్టుబడి తక్కువ వాళ్ళనే కాన్సెప్ట్ కూడా మనం ఈ వయసు మైన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు వాడుకొని ఆ రిజల్ట్ని నాకు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే పైన స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ల ద్వారా కానీ తెలియజేసి తెలియజేయండి మీ దగ్గరకు నేను వచ్చి ఖచ్చితంగా ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేద్దాం కో నమస్తే అండి దీనికి మనం ఓఎస్ మైల్స్ రౌండ్ కొట్టిన వీడియోకి తర్వాత దాని రిజల్ట్ మనం ఇప్పుడు కొట్టి దగ్గర దగ్గర ఐదు రోజులు కంప్లీట్ అవస్తూ ఉంది ఐదు ఆరు రోజులు కంప్లీట్ అయింది సో ఐదు ఆరు రోజుల తర్వాత తోటలో రిజల్ట్ ఎట్లా వస్తుంది ఏంటి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది సరే మీరు తోట చూద్దాము ఇప్పుడు మేము చెప్పాం కదా ఆ చెట్టు దగ్గర నుంచి యువతల పక్క మొత్తం కూడా మనం ఆయిల్స్ కొడుతున్నాము అటుపక్క మొత్తం కూడా మనం టెక్నికల్స్ కొడతామని చెప్పి చెప్పా సో అప్పుడు అట్లనే ఆయిల్స్ రౌండ్ ఫస్ట్ రౌండ్ మనం స్ప్రే చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ రౌండ్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంది అసలు మనకి ముడత క్లియర్ అయిందా లేదా దాంతోపాటుకు ఇగురులు ఎట్లా వస్తూ ఉన్నాయి అనే దాని గురించి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది ఆ వీడియోకి కంటిన్యూషన్ పాటుగా మనం మన మెయిన్ ఛానల్ రైతన్న సమాచారంలో ఈ వీడియోతో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా డౌట్లు ఉన్నా కానీ పైన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లో ఫోన్ చేయొచ్చు ఓఎస్ఎంఆ వేసిన ధైర్యంగా వాడుకోవచ్చు అనడానికి ఈ రిజల్ట్ మీకు నిదర్శనం సో ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఈ మొక్కను చూడండి మీరు ఎంత గ్రీనిష్గా ఉందో దాంతోపాటుగా మనకి ఇగురులు రావడం కూడా ఎంత నీట్గా వచ్చిన గమనించవచ్చు మీరు దాంతోపాటుగా మీ మనం ఈ ఐట వచ్చిన తర్వాత కొట్టేం కదా ఇప్పుడు పైన వచ్చిన ఇగురంతా కూడా ఈ మధ్య వచ్చింది ఎక్కడైనా మీకు ముడత కనపడడం కానీ ఇట్లా కనపడుతున్నా దాంతో ఈవెన్గా ఈ మొక్క చూసుకున్నా మీరు నెక్స్ట్ ఇక ఈ మొక్కని చూసుకున్న ఎక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ మీరు మీరు చూడండి ఇక్కడ చూసుకున్నా మీకు ముడత అనేది లేదు ఇగురు కూడా మంచి నీట్గా నీట్ ఇగురు రావడం జరుగుతుంది ఏం చెప్తున్నా అంటే ఎవరైనా ఓఎస్ఎం ఆయిల్స్ వాడాలి అనుకునే వాళ్ళు డౌట్స్ ఉంటే మీరు ఒకటి రెండు రౌండ్లు స్ప్రే చేసి చూడండి ఒక రెండు రౌండ్లు స్ప్రే చేయండి మూడు రౌండ్లు స్ప్రే చేసి చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది ఎట్లుంది ఏంటి పరిస్థితి అని ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రేట్లు ఎక్కువ పెట్టి ఉన్న పెట్టుబడులు పెంచుకోవడం కంటే తక్కువ ధరలో మంచి రిజల్ట్ ఇచ్చే ఆయిల్స్ని వాడుకొని మంచి రిజల్ట్ పొందుతారు దాంతోపాటుగా మీరు ఇంకా పెట్టుబడులు తగ్గించుకుంటారు దిగుబడులు కొంచెం పెంచుకుంటారు అన్న కాన్సెప్ట్లను నేను చెప్పడం జరుగుతుంది సో ఆశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది సో మీరు వాడుకోవాలి రిజల్ట్ కూడా మీకు అన్న రిజల్ట్ ఎట్లా ఉంది తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ స్ప్రే చేసేటప్పుడు కూడా పది రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసేది పదో రోజు మనం సెకండ్ స్ప్రే చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీకు తోటను చూపించే ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడు ఇదంతా కూడా మనం ఆయిల్స్ రౌండ్ స్ప్రే చేసిన ఈ ప్లేస్ ఇదంతా కూడా మీరు గమనించవచ్చు అటు సైడ్ అంతా కూడా ఆ మూలక కానీ మొత్తం మన సెకండ్ రౌండ్ స్ప్రే చేసిన తర్వాత ఇది మనకి కనిపిస్తున్న రిజల్ట్ ఒకసారి నేను కెమెరా వెనక్ సైడ్ చూపి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఆయిల్స్ రౌండ్ కొట్టిన తర్వాత మనకి ఉన్న రిజల్ట్ ఇదంతా కూడా